తనకు టికెట్ కేటాయించలేదని మనస్తాపంతో మంచిర్యాల చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదేలు మంగళవారం స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మందమర్రి 3వ జోన్లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనతో పాటు అతడి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు సందీప్, కుమార్తె జ్యోత్స్న, తల్లి పోచవ్వ కూడా ఇంట్లోనే ఉన్నారు. తనకు టికెట్ కేటాయింపుపై స్పష్టమైన హామీ ఇస్తే గాని తాను గృహ నిర్బంధం నుండి బయటకు రానని ఆయన తేల్చి చెప్పారు. కాగా స్థానిక నేతలు, కార్యకర్తలు నల్లాల ఓదేలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాను 2009వ సంవత్సరం నుండి ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని నల్లాల ఓదేలు చెప్పారు. తాజా జాబితాలో సిట్టింగులు అందరికీ టికెట్ ఇచ్చి తనకు మాత్రమే ఇవ్వకపోవడం బాధించిందనన్నారు. తనకు కేసీఆర్ ఇప్పటికీ దేవుడేనని నల్లాల ఓదేలు అన్నారు. బాల్కా సుమన్ వల్లే తనకు టికెట్ రాలేదని ఆయన ఆరోపించారు. తనకు టికెట్ ఇచ్చేంత వరకు తన నిరసన ఇలాగే కొనసాగిస్తానని ఓదేలు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరొక 24 గంటల్లో సానుకూలంగా స్పందన రాకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు ఓదేలు. మొదటి జాబితాలో సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి తనకు నిరాకరించడం బాధగా ఉందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదని, కొందరు వ్యక్తుల వల్ల తనకు టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకట్లేదని, దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.